ఈ పుస్తకాలను పక్కన పెట్టండి. ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ప్రతి ఒక్కరికి రైట్స్, హ్యూమన్ రైట్స్ ఉంటుంది. ప్రతి ఒక్కరికి జెండర్ డిస్క్రిమినేషన్ లేదు, క్యాస్ట్ డిస్క్రిమినేషన్ లేదు, రిలీజియస్ డిస్క్రిమినేషన్ లేదు. కాన్స్టిట్యూషన్ ప్రకారంగా మనం దాన్ని ఇంకా సెక్యులర్ గా, ఇంకా లౌకికంగా, లౌకిక రాజ్యంగా మనం మలుచుకుందాం. ఆల్ ఆర్ హ్యూమన్స్, ఆల్ ఆర్ హ్యూమన్స్ అనే విధంగా మనం దీన్ని మలుచుకుందాం. మలుచుకున్నప్పుడు మనకి హ్యూమన్, ఆల్ ఆర్ హ్యూమన్స్ ఎప్పుడుకున్నామో మనలో అది లేకపోతే ఏంటి అంటే, ఈ కులం ఉన్నంత వరకు, కులం చాలంత వరకు, కులాలకు విశ్వంత వరకు మన మనుషుల మధ్య ఆ ఈర్ష, ద్వేషం, అసూయ ఇవన్నీ ఉంటాయి. అది పోవాలి అంటే ప్రభుత్వం వీటిని వీలైనంతవరకు, ఎంతవరకు మనం ముందు వెళ్ళిపోదు, ఎంతవరకు వీటిని కులరహిత సమాజం వెళ్తాం, కులరహిత సమాజం వెళితేనే సమాజం బాగుపడుతుంది. అప్పుడు ఈ పరువు హత్యలు లేకుండా పోతాయి. ఈ పరువు హత్యలు లేకుండా పోవాలంటే మనం ఆ రకంగా చేయాలి. అలాగే పరువు హత్య ప్రేమ చూసుకోండి. అసలు ఎంతవరకు వెళ్ళాలంటే గవర్నమెంట్ అడిగితే ఒకటే, సేమ్ క్యాస్ట్ క్యాస్ట్ లో మ్యారేజ్ చేసుకోవడం వీళ్ళు నిషేధించాలి. సేమ్ క్యాస్ట్ లో మ్యారేజ్ నిషేధించాలి. క్యాస్ట్ మ్యారేజ్ ఇవ్వాలి ఫస్ట్ స్టెప్. సేమ్ క్యాస్ట్ లో నో మ్యారేజ్ చేసుకుంటే నువ్వు క్యాస్ట్ ఉంది అనుకుంటే మాత్రం, నువ్వు క్యాస్ట్ చెప్పుకుంటే మాత్రం క్యాస్ట్ నీ సేమ్ క్యాస్ట్ చేసుకో చేసుకో వీళ్ళు ఇంకో క్యాస్ట్ అలా ఎప్పటికీ అలాగే ప్రభుత్వం ఆ పద్ధతిలో పయనిస్తుందో అది చేయకపోతే తను చంపుకునేగలిగిన రెండు కులాల వారు చంపుకున్నప్పుడు విజయవాడ చూసి ఎంత ఘోరంగా రెండు కులాల వాళ్ళ మధ్య వచ్చి ఎంత ఘోరంగా చంపుకుని ఎంత ఘోరంగా నాశనం చేసుకున్నారు. నేను గొప్పనే గొప్ప, అవును ఎవరు అందరూ గొప్పే, ఎవరు తక్కువ ఎవరు తక్కువ, విజయవాడికి ఆత్మ గౌరవం ఉండాలి, ఉండి తీరాలి. వాడు బ్రాహ్మణైనా సరే, కింద వర్గాలు ఆ నిపుణుడు వర్గాలు సరే, ప్రతి వాడు ఆలాలి ఇంకారు, ఎవడు తక్కువ కాదు. అసలు కులం అనే దాన్ని తగలబెట్టాలండి. ఈ కులం నుంచి వచ్చే భావాలు తగలబెట్టాలి. ఆధార్ హ్యూమన్స్ అంటే తెలియదు. ఎప్పుడవుతుంది? అందరు మనుషులు నాస్తికులుగా మారితే, నాస్తిక దుఃఖం పడవస్తే, ఆ మానవతావాదులు మారితే ఇవన్నీ అది మారతారు, తప్పుడు మారతారు. దాన్ని ఎప్పుడు చేయని ఈ పుస్తకాలన్నీ పక్కన పెట్టేసేసి ఈ సిద్ధాంతాలు తీసి మనిషి మానవత్వం ప్రయత్నిస్తుంటే మనిషి తగ్గ లేకపోతే నా కులం నా దేవుడు. ఇప్పుడు ఎలా ఉందంటే ఎక్కడ జరిగి మళ్ళీ మీరే కూడా సంగతి జరిగింది అనుకోండి, జరిగాక అయ్యో అయ్యో చంపేశాడేవుడు అనుకుంటాడు. కానీ వాడు మనసులో మాత్రం వాడి కులం వాడు పుచ్చుకుంటుంది, వాడి కులం వాడి మనసులో ఉంటుంది, వాడి మనసు వాడి కులం మరి ఫలాని వాడిని మనసులో పెట్టుకుంటాడు. పెట్టుకుని అయ్యో సారి చూస్తే ఈ సానుభూతి అనేది మంచి, ఎందుకని వాడు కులతో వాళ్ళ మనసు కులం ఉంది, ఫలాని కులం కులం అని అనుకుంటున్నాడు. ఎప్పుడు కులం దాటి బయటకు వస్తాడో వాడు వాడు అయ్యో సానుభూతి కాదు, మానవత్వం వెలుగునిస్తుంది. అంచేత ప్రభుత్వ పరంగా అలాగే స్వచ్ఛంద సంస్థ కానివ్వండి, యువకులు అభ్యుదయవాదులు కానివ్వండి, ప్రగతిశీలు కానివ్వండి, అందరూ కూడా ఇది ఎందుక ఈ మనం వారం రోజుల్లో ఈ పరుగతులు మనం రెండు చూసాం. అలాగే ముగ్గురు మూడు ఇంకో కేసులో ఒక గొడవ చూసాం. ఇలాంటివి జరగకుండాలంటే తప్పకుండా కులరహిత సమాజంకి వెళ్ళాలండి. వెళ్ళి తీరాల్సిందే, అదే సరిచిపోయడం. ఎంత భయంకర పరిస్థితి ప్రపంచం ఎక్కడ లేదండి, ఒక్క భారతదేశంలో ఉంది. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.